తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం డిఎస్పీ శ్రీనివాసరావు 90 న్యూస్ తో ముచ్చటించారు. పెద్దాపురం నియోజకవర్గంలో చాలా వరకు నేర చరిత్రను తగ్గించామని, ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలను పెంపొందించామన్నారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకమైన చర్యలు జాగృతలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. అందులో భాగంగా రానున్న నూతన సంవత్సర వేడుకలపై ఆయన దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా అట్టి వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం డిఎస్పీ గారి దగ్గర ఉండడం జరిగింది. మరి ఏదైతే తూర్పు గోదావరికి సంబంధించి ఇటు లాండ్ ఆర్డర్ పరంగా అటు క్రిమినల్ క్రైమ్ కేసుల పరంగా చాలా చాకచక్యంగా ఎంతో తెలివిగా పోలీసులు ఎంతో ప్రజలకు దగ్గరగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీస్ అన్న మాటకి తూర్పు గోదావరి జిల్లా చాలా అద్దం పట్టేలా ప్రవర్తిస్తున్న విషయంలో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మనం నిన్న డిఐజీ గారితో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా ఎస్పీ గారితో కూడా 90 న్యూస్ స్పష్టంగా మాట్లాడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కాకినాడలో గోలీలపేటలో జరిగినటువంటి 5 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని చాలా చాకచక్యంగా ఛేదించి అంతకుడికి శిక్ష పడేలా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అదేవిధంగా మనకు పెద్దాపురంలో ఎంతో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండి ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి. పెద్దాపురంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పెద్దాపురం వాసులు ప్రశాంతంగా ఉండేలాగా ఉన్నారంటే ఇక్కడ డిఎస్పీ గారు చొరవ ఎంతైనా ఉందని చెప్పాలి. మనం మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు, అసలు తెలుసుకుందాం అది పెద్దాపురం పరిస్థితి ఎలా ఉంది, పెద్దాపురంలో క్రైమ్ రేట్ ఎలా కంట్రోల్ చేశారు. మూడు బుర్ర చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు పెద్దాపురం క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పాలి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో నేరుగా డిఎస్పీ గారు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 న్యూస్ తరపు నుంచి మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ పెద్దాపురం కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉందో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. చెప్పండి సార్, ఏ రకంగా మీరు ఇంకా ప్రణాళిక వేస్తున్నారు? ఎందుకంటే ఇంకొక 2-3 రోజుల్లో న్యూ ఇయర్ కూడా రాబోతుంది. సో అప్పుడు కూడా ఈ యూత్ ఎవరైతే ఉందో వాళ్ళ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏ రకంగా మీరు ప్లానింగ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. మీ 19 న్యూస్ తరపున ఈ మా ప్రజలందరికీ త్వరలో వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు. బేసికల్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మన క్రైమ్ బాగా తగ్గింది. దానికి ఏంటంటే మనకి ప్రజలే కారణం. ఎందుకంటే బేసికల్గా ఈ సోషల్ పోలీసింగ్ అన్న పదానికి మనం పర్యాయపదంగా, ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని చోట్ల ఎస్ఐ గాను సిఏ గాను పనిచేయడం జరిగింది. మనకి ఈ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలతోనే మన పోలీసుని కూడా వారితో పాటు మోటివేట్ చేస్తూ మనం, ఎందుకంటే ఏ విధమైన, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ మనం ఏ విధమైన అవసరాలు వచ్చినా వాళ్ళు తీర్చడం జరుగుతుంది. అందుకనే ప్రజలు కూడా దట్టు కరోనా కూడా ఈ ప్రజల సహకారంతోనే మనం చాలా సక్సెస్ఫుల్గా దాటగలిగాం. ఈ క్రైమ్ విషయానికి వస్తే ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ప్రజల్లోంచి మనకి బాగా వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రజలను కూడా ఈ పోలీస్తో మమేకం చేస్తూ తిప్పడం జరుగుతుంది. పర్టికులర్లీ డే బీట్స్ కానీ నైట్ బీట్స్ కానీ ఏదైనా అనుమానాస్పదలో ఉంటే ప్రజలే మనకి చెప్పే పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి మనం ప్రివెంట్ చేయగలిగాం. ఎందుకంటే మన ఛాలెంజింగ్ కేసులు కొన్ని కొన్ని జరిగినా కానీ మనం నీట్గా జగంపేటలో ప్రాపర్టీ ఆఫీసులు అయితేనే, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నాను ఏజెన్సీలో ఒక డఫండమ్ అమ్మాయి, అది మెంటల్లీ రిసార్టెడ్ అమ్మాయిని కూడా మనం ఇది కేసు డిటెక్ట్ చేయగలిగాం. ఏదైనా ఇక్కడ లాస్ట్ టైం కన్నా క్రైమ్ కూడా మనకి బాగా తక్కువ ఉంది. ఇంకా ఫ్యూ డేస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మేము జాగ్రత్తగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట డిఐజీ గారు ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కువ సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. 1-2 కేసుల్లో మనకి సీసీ కెమెరాల్లో ఐడెంటిఫై అయిన కేసులు మనం పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనకున్న స్టాఫ్ వాళ్ళ ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళు ఇంటర్ రీసెంట్గా జూనైల్ రంగంపేటలో ఓ షాపు అఫెన్స్ జరిగితే మనం ఆ సీసీ కెమెరాలతో పాటు అలాగే మేజర్ క్రైమ్స్ కూడా చాలా మనం డిటెక్ట్ చేసాం. ఎనిహౌ ఈ విధంగా ప్రజలు కూడా మాకు సహకారం తోడ్పాటు అందజేస్తున్నారు. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకు అందజేస్తారు కాబట్టి మనం ఇలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాం. వచ్చే సంవత్సరంలో కూడా మనం ఏ విధంగా ముందుకెళ్తాం, వచ్చే పండగ సీజన్ కూడా చక్కగా చేసుకోమని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఆటలు పాటలతో చక్కగా ఈ సంక్రాంతిని చేసుకోవాలి తప్ప ఈ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగడానికి వీలైన ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్లో అట్లా ఇన్వాల్వ్ కావద్దని మీ ద్వారా మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బట్ ఆ ఆట అప్పుడు థ్రిల్స్ ఉంటుంది తప్ప తర్వాత మేము పట్టుకుని కేసులు పెడితే అటు ఆ థ్రిల్ అవుతుంది. అంతేకాకుండా ప్రజల దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర అవమానం పాలవుతూ ఉంటారు. అందుకని మీ ద్వారా ఎందుకంటే వచ్చే పండుగను చక్కగా చేసుకోమని చెప్తున్నాం తప్ప ఈ విధంగా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ కావద్దని
మాకు ఎంతైనా మా అధికారులు మా ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ చక్కగా పాయింట్ టు పాయింట్ మాకు అందుబాటులో ఉంటూ టైం టు టైం మాకు సూచనలు ఇస్తూ ఉంటే మేము విధంగా డిటెక్షన్లో కానీ ప్రివెన్షన్లో కానీ ముందుకెళ్తున్నాం సార్. నెక్స్ట్ ఈ పర్టికులర్గా యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నైట్ టైం బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతున్న సర్వీసెస్లో ఏంటంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు, దీన్ని మీరు ఏ రకంగా కంట్రోల్ చేయబోతున్నారు సార్? అంటే అది మన పాశ్చాత్య ధోరణిలోకి మనం వెళ్తున్నాం, ఎందుకంటే ఈ నైట్ టైము మన బర్త్డేస్ అయితేనే లేకపోతే ఎంజాయ్మెంట్ అయితేనే వస్తా, ఎందుకంటే పూర్వం తెల్లవారు చేసిన పనులు చేసుకునేవారు, ఇప్పుడు నైట్ అది ఎక్కువ చేస్తున్నారు. దాన్ని ప్రత్యేకించి మనం ఆ రోడ్ల మీద మనం మనుషులు పెడుతున్నాం, బీట్ సిస్టమ్ కానీ పర్టికులర్లీ ఈ 100 కాల్ మనం చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు ప్రజలు కూడాను. ఎక్కడ జరిగినా ఒక సౌండ్ పొల్యూషన్ ఒక మైక్ పెట్టినా లేకపోతే ఒక బర్త్డే పార్టీ అట్లాంటివి అయినా అల్లరిచిల్లరగా చేస్తుంటే ఒక ఎస్పీ గారు కనుసరణలో నడిచే ఒక 100 ఉంది కాబట్టి మాకు రెస్పాండ్ టైం కూడా ఆయన ఫిక్స్ చేశారు. ఎందుకంటే రూరల్లో అయితే కాస్త ఒక 10 నిమిషాలు అయినా చూడండి, లేకపోతే టౌన్లో అయితే స్పాన్ ఆఫ్ 5 మినిట్స్ లోపల వెళ్ళేటట్టు అక్కడికి వెళ్ళి మా తిరిగి 100కి మేము రీచ్ అయ్యాము, ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా ఈజీగా మేము ఓవర్కమ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎటువంటి ఉపేక్షించేది లేదు, క్రైమ్ రిపోర్ట్ క్రైమ్ రేట్ తగ్గడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం, సీసీ ఫుటేజ్ ద్వారా చాలా కేసులు మేము ఆ ఛేదించాం చెప్తున్నారు. అదేవిధంగా యూత్ ఏదైతే ఉందో పర్టికులర్గా అర్ధరాత్రి పూట పుట్టినరోజుల సంస్కారం వల్ల చాలామంది ప్రజలు వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్న విషయం ఆల్రెడీ తెలిసింది. దీని మీద ఆల్రెడీ నేను 90 న్యూస్ చేశారు, చాలా స్పష్టంగా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి పర్మిషన్స్ ఉండవు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు న్యూ ఇయర్ అనేది చాలా ప్రశాంతంగా జరగాలి, ఎటువంటి యూత్ ఆ గలాట చేస్తే కానీ ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ పోలీసు చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. అదేవిధంగా మన డిఎస్పీ గారు కూడా ఎంతో క్రైమ్ కంట్రోల్ చేసామని చెప్తున్నారు, మరి చూద్దాం ఇటువంటి ఎంతవరకు లీనియన్స్ అవుతుందో. మరి రేపు జరగబోయే ఏదైతే కొత్త సంవత్సరం వేడుకలు జరగబోతున్నాయి దాంట్లో కూడా పోలీసు ఎక్కడెక్కడ పికెటింగ్ చేసామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, పెద్దాపురం.